శ్రీ సిద్ధివినాయకుడు. అహ్మద్నగర్ జిల్లాలో సిద్ధిపేటలోని శ్రీ సిద్ధివినాయకుడు అత్యంత సుందరమైన మూర్తి. ఇతిహాసాలను అనుసరించి ఇక్కడ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవుల నుండి మధువు, కైటభులు అనే రాక్షసులు పుట్టుకుని వచ్చారు. వాళ్ళు తమ ప్రతాపాన్ని చూపించి ముల్లోకాల్ని బాధలు పెడుతున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళని సంహరించే ఉపాయం కోసం మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. మహేశ్వరుడు గణపతి మహామంత్రాన్ని విష్ణుమూర్తికి ఉపదేశించాడు. 100 సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తి ఆ రాక్షసుల్ని సంహరించాడు. ఆపై 4 ద్వారాలతో ఆలయం నిర్మించి గండకీ నది నుండి తెప్పించిన శిలతో చేసిన గణేశమూర్తిని ప్రతిష్ఠించాడు. ఇక్కడ ఉత్తరముఖుడైన శ్రీ సిద్ధివినాయకుడు సిద్ధి బుద్ధిలతో కూడి అలరారుతున్నాడు. గణేశుని తొండం కుడివైపుకి తిరిగి ఉంటుంది. ఈ వినాయకుడు సిద్ధిటెక్ వినాయకుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు.